క్రిస్మస్ ప్రతిక్షణం చిహ్నం కోసం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కర్ణాటి అప్పినటి ఆధ్వర్యంలో చంద్య తండాలో తెలంగాణ వైఎస్ఆర్టీపీ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్లమెంట్ నియోజకవర్గ కో కన్వీనర్ నంబూరి శ్రీనివాసరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు నంబూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మండల నాయకులు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, తెలంగాణ వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేలా ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు ప్రజలకు అందేలా స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వాలని ఆమె లక్ష్యమని చెప్పారు. నంబూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరిజన మహిళ సమక్షంలో వైఎస్ఆర్ జెండా పండగ ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ వైఎస్ఆర్టీపీ జెండాలో బ్లూ రంగు బడుగు బలహీన వర్గాల హక్కులు కల్పించిన డాక్టర్ అంబేద్కర్ సామాజిక చైతన్యం రాజ్యాంగ జాతిపితను ఈ జెండాలో పొందుపరిచింది. అంతేకాదు తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అనే దానికి చిహ్నంగా పాలపిట్టని మనం పూజిస్తాం. మన సంప్రదాయాలు సంస్కృతికి అనుగుణంగా శుభ సూచకంగా పాలపిట్ట పూజిస్తాం. అందుకే పాలపిట్ట రంగును జెండాను పొందుపరిచింది. ఈ సమాజంలో ప్రతి పేదవాడికి అండగా సంక్షేమ పథకాలు అందేలా జెండా అండగా ఉంటుందని, షర్మిలమ్మ నిరంతరం ప్రజల్లో ఉంటుందని, ప్రజల కొరకే పనిచేస్తుందని, గిరిజన మహిళా సంక్షేమంలో షర్మిలమ్మకు జెండా పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లాల మండలం నాయకులు పగడాల లచ్చిరెడ్డి, సత్తుపల్లి మండల నాయకులు గద్దల సుబ్బారావు, గ్రామ యూత్ లీడర్ శివ లాల్ సింగ్, మహిళలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా పండగ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ, వైఎస్ షర్మిలమ్మ గారు ఆదేశానుసారం ఈ రోజున ఈ చెనియా తండా గిరిజన మహిళా సోదరి మండల సమక్షంలో జెండా పండుగ నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య నాయకత్వం వహించినటువంటి అప్పిరెడ్డి గారు, నరోజ్ శివాజీ, అదే లాల్ సింగ్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి తరపున అమ్మ షర్మిలమ్మ గారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఈ జెండాలో బ్లూ రంగుని బడుగు బలహీన వర్గాల హక్కులను ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి సామాజిక చైతన్యానికి ప్రతీక అయినటువంటి బ్లూ రంగుని అందించింది. ప్రతి సమాజానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారిని ఈ జెండాలో పొందుపరిచింది. ఈ తెలంగాణ పార్టీ అనే దానికి ఈ తెలంగాణలో మనం మన సంస్కృతి సాంప్రదాయాలకి అనుగుణంగా మన శుభసూచకంగా పాలపిట్టను పూజిస్తాం. ఆ పాలపిట్ట రంగుని ఈ జెండాలో పొందుపరిచి సమాజంలో ఉన్న ప్రతి ఒక్క శుభకార్యానికి ఈ జెండా ఉపయోగపడాలి, ప్రతి ఒక్కరికి ఈ జెండా అండగా ఉండాలని చెప్పి షర్మిలమ్మ ఇచ్చిన ఈ జెండాని మీరందరూ గుండెల్లో పెట్టుకోవాలి. షర్మిలమ్మని ఆదరించాలి, షర్మిలమ్మని ప్రోత్సహించాలి, ఆశీర్వదించాలి, గెలిపించాలి. షర్మిలమ్మ మీ గుండెల్లో ఉంటది. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే మీ అందరికీ సంక్షేమ ఫలాలు అందించారో ఆ సంక్షేమ ఫలాలు అందరికి కూడా అందే విధంగా షర్మిలమ్మ కదం దొక్కి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద గుండెల్లో నిలిచిపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా చేతులెత్తి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను సోదరులు. చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్ ప్రతిక్షణం జనం కోసం.